దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా చెల్లించుకుంటున్నాను. అందరు బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? మంచిది. మీ యొక్క పనులు కూడా ముగించుకొని మీరు అందరూ కలిసి యొక్క టీవీ కార్యక్రమంతో కూర్చోవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. మరి సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని వినికి వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. అందరూ సిద్ధంగా ఉండండి. వాక్యం వింటే మనం ఎంతో బలపడతాము, మన జీవితాలు బాగుపడతాయి. కనుక యేసుక్రీస్తు ఈ లోకానికి అసలు ఎందుకు వచ్చాడు అనే దాన్ని బట్టి మనం కొన్ని మాటలు మనం చూసుకుందాం. ఈ సమయకాలం కనుక ఈ శ్రమ దినాల్లో మనందరం కూడా దేవుని యొక్క వైపు చూస్తూ మనకి ఎన్ని బాధలు కష్టాలు వచ్చినప్పటికీ కూడా దేవుని యొక్క నామాన్ని మనం జ్ఞాపించినట్లయితే మనకు సంతోషము ఆనందం కలుగుతుందని విపరీతంగా తెలియజేస్తూ ఉన్నా. మంచిది. చూడండి, ఒక వాక్యం చూసుకుందాం. ఇంగ్లీష్ రాసిన పత్రిక 1వ అధ్యాయము జ్ఞాపకం చేసుకుందాం. పూర్వకాలం ముందు నానా సమయములోనూ నానా విధములుగాను ప్రవక్తుల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినమందు అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాను. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మింపబడెను. ఆయన ద్వారా ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తి అంతయు ఉండి తన మహాత్ము గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయమై శుద్ధీకరణ తానే చేసి ఎంత శ్రేష్టమైన నామమును పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడుగాను దేవుని కృపార్శ్యమందు కూర్చుండే ఉండేను. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు హెబ్రీ పత్రిక పోసిన పౌలు వారు హెబ్రీ సంఘం ఈ విధముగా ఆయన వర్తమానం అందిస్తూ ఉన్నాడు. పత్రిక రాసి విధంగా హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. ఏమని అనగా అంటే పూర్వకాలములో నానా విధములుగా నానా సమయములలో మన ప్రభుత్వం మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడుతుందని చెప్పని అంచనమ కుమారుని ద్వారా మాట్లాడుతుందని హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. కనుకనే ఆనాడు కూడా మరి పూర్వకాలంలో మన అబ్రహాము ఇసాకు యాకోబులటువంటి దినాలలో మరి అబ్రహాముతో మాట్లాడి ఉన్నాడు, ఇసాకుతో మాట్లాడి ఉన్నాడు, యేసేపుతో మాట్లాడి ఉన్నాడు, అలాగే మోషేతో మాట్లాడినాడు. కనుక రకరకాల మాట్లాడిన దేవుడు ఆనాడు తండ్రి ద్వారా మాట్లాడిన దేవుడు ఈనాడు అంచనమందు కుమారు ద్వారా మాట్లాడుతూ మనలను మన పాపను శుద్ధీకరణ చేయటకై మనము పశ్చాత్తాప పడటకై పాపకి ఒప్పుకోవడం కోసమై ఆయనే సమస్త కూడా మన కోసం సిలువలో తన యొక్క ఎన్నో శ్రమలు అనుభవించి మన కోసం ఎన్నో గాయపడి ఎంతో గాయపరచబడి ఎంతో శ్రమ అనుభవాలు కలిగి ఆ రక్తము కూడా మరి శమట కూడా రక్తబిందుగా మారినటువంటి దేవుడే ఉన్నాడు. కనుకనే ఆయన ద్వారా మనం విమోచింపబడాలని ఆయన ఈ ఏకైక కుమారుడు ఈ లోకానికి రావడం జరిగింది. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఒక మాట చూసుకుందాం. ఏమన్నాడంటే అక్కడ ఈ దినమందు అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాను. ఆయన ద్వారా ప్రపంచములు కలిగాను నిర్మపడను. ప్రపంచంలో కింద చూడండి, మూల భాషలో యుగములను కలిగాను. స్తోత్రం, హల్లెలూయా. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తి అంతయు ఉండి తన మహాత్ము గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయమై శుద్ధీకరణ తానే చేసి దేవతల కంటే ఎంత శ్రేష్టమైన నామమును పొందెను. వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడుగాను దేవుని కృపాశ్యమందు కూర్చుండే ఉండెను. స్తోత్రం, హల్లెలూయా. మన కోసం ఈనాడు దేవుడు ఈ అంచె దినాలలో ప్రభు మన కాడలేడు కానీ పరిశుద్ధాత్మ ఆదరకరమైన దేవుడు మన మధ్యలో ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలండి. చూడండి, మీరు కృపాశం కూర్చొని ఉన్నాడని చెప్పి ఇక్కడ తేటగా ఈ లేఖనములు తెల్ల తేటగా కనపడతా ఉన్నాయి. కనుకనే దేవుడు మనకు ఎక్కడ ఉన్నాడు ఈ జ్ఞాపకం చేస్తున్న మన కోసం అందరి కోసం కూడా ఆయన ఎంతో శ్రమించినటువంటి దేవుడే ఉన్నాడు. కనుక మనము ఆయన అనుభవాలు మనకు జ్ఞాపకం చేసుకుంటూ మన శ్రమల్లో బాధల్లో కష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో కూడా అన్ని విషయాల్లో కూడా మనము ఆయన జ్ఞాపకం చేసుకున్నట్టయితే శ్రమదినాలతో సంతోషకరంగా గడపగలుగుతూ ఉంటాం. హలో, ఎందుకనగంటే మనకంటే ఎక్కువ శ్రమించినటువంటి దేవుడు మన యేసుక్రీస్తు వారు. మన బాధలేపాటి, మన శ్రమలేపాటి, మనకున్న సమస్యలేపాటి, మనకు రోగాలేపాటి కానీ మన రోగం బట్టి, మన యొక్క వ్యాధులను బట్టి, మనకు గాయాలను బట్టి సమస్తం కూడా ఆయన గాయపరచబడి మతిక్రమ పోలి ఆయనే సమస్తం కూడా మన కోసం శిక్ష విధింపబడి దేవుడు గొర్రెపిల్లగా అవతరించినటువంటి దేవుడే ఉన్నాడు. స్తోత్రం, ఆలోచించడం మాట చూసుకుందాం. ఏమంటే ఐబ్రహీం పత్రిక 3వ అధ్యాయము చదవడం మాట చదువుకుందాం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులు పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానిని అపోస్తులను ప్రధాన యాజకులైనను యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉన్నట్లు ఈయన కూడా తన నియమించిన వారిని నమ్మకముగా ఉండేను. ప్రతి ఇల్లును చూశారండి. ఏమన్నాడు ఇక్కడ, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. స్తోత్రం, హల్లెలూయా. ఏదంట
పరిశుద్ధ సహోదరులారా, పిలుపులో పాల్పొందే మనమంతా కూడా దేవుడు పిలుచుకున్నాడు. మనందరిని కూడా దేవుడు మనందరం దృష్టి ఉంచి మన యొక్క పాప విమోచించాలని, మనం తప్పించాలని దేవుడు మనం పిలుచుకున్నటువంటి దేవుడే ఉన్నాడు. ఎందుకనగా అనేకులు అందులో పాల్పొందుకునే మన సహోదరులుగా ఉండి పరిశుద్ధ జీవితాన్ని జీవించాలని మీ అందరికీ కోరుకుంటా ఉన్నాను. చూడండి ఏమన్నాడు ఇక్కడ, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపుల్లో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దాన్ని అపోస్తులను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. యేసు మీద లక్ష్యం ఉంచాలండి. మన లక్ష్యం ఏంటి? మన జీవితం మీద ఉన్నటువంటి సమస్యలు ఏంటి? మనం ఎందుకు మనం దేవుని నమ్ముకున్నాం? ఎందుకు జీవిస్తున్నాం? జీవించిన జీవితం ఎలా ఉన్నది? ఇప్పుడు జీవించబోయే జీవితం ఎలా ఉన్నది? గతించిపోయిన జీవితం ఎలా ఉన్నది? ఇప్పుడు జరగబోయే జీవితం ఎలా ఉన్నది? ఒకసారి మనం తెలుసుకున్నట్లయితే మన గతించిపోయిన జీవితము పాప రోత జీవితంలో మనం కలిగి ఉన్నాం. పాప స్వభావం కలిగి ఉన్నాం, పాప బుద్ధులు కలిగి ఉన్నాం, రోతలో జీవించామన్నాం. కానీ ఇప్పుడు పరిశుద్ధతలు మనం జీవిస్తూ ఉన్నాం, పరిశుద్ధత్వం పొందుకుంటున్నాం, భాషలు మాట్లాడుతూ ఉన్నాం, అనేక పాటలు పాడుతూ ఉన్నాం. కృపను బట్టి మనం ఆయనలో జీవించిన ద్వారా అయితే మనము పరిశుద్ధ జీవితం జీవించాలని ఈ యొక్క అపొస్తలుని పౌలు వీరి సంఘానికి విధంగా హెచ్చరికలు చేస్తూ ఉన్నాడండి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉన్నట్లు ఈయన కూడా తను నియమించిన వారికి నమ్మకముగా ఉండెను. ఆయన నియమించిన దాన్ని బట్టి, దేవుడు వాగ్దానం చేసిన దాన్ని బట్టి, భూలోకాన్ని పంపించిన దాన్ని బట్టి దేవుడు నమ్మకస్తునిగా, దేవుని నమ్మకస్తునిగా ఉండి ఆయన దాంట్లో చక్కగా ఆయన సమస్తం కూడా చక్కపరుచుకొని మనందరిని కూడా ఆయన పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయన రక్తంలో కడగబడేటువంటి వారిగా చేసి మనలను దేవుడు తన్ను తాను దేవునికి రిక్తునిగాను ఆయన ప్రాణము బలి అర్పణగాను చేసుకొని మన కొరకు త్యాగమూర్తి అయి ఉన్నాడు దేవుడు. కనుక ఆయనలా మనం జీవించాలని, మనమేమి చేయాలని చెప్పి ఆయన సాదృశ్యంగా మనం ఉండాలి. ఆయన ఎలా జీవించాడు, ఏ మార్గంలో ఉన్నాడు, ఆయన తండ్రి వద్ద నమ్మకంగా ఉన్నాడు కదా, ఆయన పరలోక సంబంధమైన ఇంటి వద్ద ఎంత నమ్మకంగా ఉన్నాడు. మనం కూడా ఈ లోకములో దేవుని ఇంట్లంతట్లో మనం కూడా నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు మన పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడని మీ అందరూ హెచ్చరికలు చేస్తూ ఉన్నా. చూడండి ఎంతటి గొప్ప దేవుడు మన దేవుడు, ఎంతటి దయాళుడు, ఎంత కరుణగల దేవుడు మనది. మన కోసం ఐశ్వర్యం వదిలిపెట్టేసి, ధనభాగాలు వదిలిపెట్టేసి, ధనరాగాలు వదిలిపెట్టి, సమస్య వదిలిపెట్టేసి కూడా ఈ భూలోక దీనాది దీనుడుగాను, ఒక దరిద్రుడుగాను, ఏమి లేని వాడిగా వచ్చి మన కోసం మన ధనంతో చేయటం కోసమైన దారిద్రుడుగా అయిపోయాడంటండి. స్తోత్రం, హల్లెలూయా. చదవడం ఒక మాట, రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిలు రాసిన పత్రిక 8వ 37వ వచనం చదువుకుందాం. చూడండి, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తం మనకు ఎందుకు అనుగ్రహింపడు? చూశారని ఏమన్నాడండి, ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవరు? మనుషులు మన పక్షంలో ఉన్నప్పటికి కూడా, మన బంధువులు మన పక్షం ఉన్నప్పటికి కూడా మనకు అనేకమైనటువంటి రోగాలు వస్తాయి, రొంతులు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి. మనకు కష్టం కలిగితే వారు మనకు చూసి పారిపోతూ ఉంటారు. ధనంతో సేపు ధనం ఉంటే దగ్గరకు వస్తారు, ధనం లేకపోతే దగ్గరకు వచ్చేవాళ్ళు కారు. ఆరోగ్యంగా ఉంటే అందరికీ పగిలిచ్చేవాళ్ళే కానీ అనారోగ్యంగా ఉంటే ఎవరు పగిలిచ్చేవారు కనబడరు. అలాగనే దేవుడే మన పక్షాన ఉంటే మనకి విరోధం ఉంటారా? ఉండరు కదా. అందుకే దేవుడు ఇక్కడ ఉన్నాడంటే, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారు అనుగ్రహించుటకు వెనుదీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తం ఎందుకు అప్పగించాడు మనకు? మనకు ఎందుకు లేమీ ఏముంటుందా? ఏమీ లేదు. కనుక సమస్తం కూడా ఆయన మనకిచ్చి ఇచ్చి దేవుడే ఉన్నాడు. ఇది అంటున్నాడు కదా ప్రభు, అడుగుడు నీకు ఇవ్వబడును అని చెప్పు అంటున్నాడు, వెతుకుడు నీకు దొరుకును అంటున్నాడు. కనుకనే ఆయన మనకు వచ్చినప్పుడు, ఆయన మనలో ఉన్నప్పుడు మనకు ఏమి కావాలి ఆయన చెప్పండి. ఆయన మనకు ఉండగా లోకంలో ఏది కూడా మనకు అక్కర్లేదని చెప్పని దాయిభక్తి సెలవిచ్చిన రీతిగా మనకి ఏది కూడా ఈ లోకం అక్కర్లేదండి. అప్పుడు పోవడం ఈ లోకానికి ఒక పెంటకాయించని చెప్పు అన్నాడు. కనుకనే ఈ లోకాన్ని ఒక పెంటకాయించినట్లయితే మనము ధనమును, ఐశ్వర్యమును, ధనపేక్ష, స్త్రీపేక్ష, కామపేక్ష ఇవన్నీ కూడా మనలో లేకుండా ఉన్నట్లయితే, దేవుడు మనలో ఉన్నట్టయితే, మనము దేవుడితో ఉన్నట్లయితే ఆ పరలోక రాజ్యము మనదేనండి. స్తోత్రం, హల్లెలూయా. చూడండి మనోడు, దేవుని చేత ఏర్పరచబడిన వారము మీద నేరమోపువాడేవాడు, నీతిమంతులుగా తెరిచివాడు దేవుడే, శిక్ష విధించువాడేవాడు చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల నుండి లేచిన వాడును, దేవుని కృపాశ్రమను ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన కూడా చేయవాడును ఆయనే. క్రీస్తు ప్రేమల నుండి మనలను వెడబాపు వాడేవాడు, శ్రమయ్యను, బాధయను, హింసయను, ఆ కరవయను, వస్త్రహీనతనైను, ఉపద్రవమైనను, ఖడ్గమైన మనలను వెడబాపునా? బా చూడండి, స్తోత్రం, ఎంత మంచి మాటలండి. శ్రమ అయినా, కష్టం వచ్చినా, కరువు అయినా, ఉపద్రవం అయినా, హింస అయినా, శ్రమ అయినా, ఏది వచ్చినప్పటికీ కూడా మనల్ని విడదీస్తుందా? ఎందుకంటే ఆయన ప్రేమ మనలో ఉంది కనుకనే. హల్లెలూయా. ఆయన ప్రేమ మనలో ఉంది కనుక, ఆయన ప్రేమమయుడు కనుక, ఆయన ప్రేమిస్తున్నాడు కనుక, ఆయన మనం జీవిస్తున్నాం కనుక ఎవరు కూడా మనల్ని ఏమి చేయలేరండి. ఎవరు మనం ఎడబాపలేరు. ఎందుకంటే ఆయన నుంచి మనం ఎడబాపడానికి ఎవరు కూడా అసాధ్యం కాదు.
సమస్తము సాధ్యం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మన పక్షంలో ఉంటే మనకు విరోధి ఎవరు ఉంటారేక? ఆయన మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు? సాతాను విరోధి, కానీ వాడిని చితకగొట్టేవాడు దేవుడు మన పక్షంలో ఉన్నాడని స్తోత్రం. శోధన ప్రవేశించినట్లు మెలుగులు ప్రార్థన చేయమన్నాడు. కనుకనే శోధన వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే ప్రార్థన వైపు ఆయన చూసి మనకున్నట్టు శ్రమస్యలు మన కష్టాలు బాగా తీసివేసి మన కుటుంబాలను ఆశ్రయించేవాడుగా ఉన్నాడు మన దేవుడు. హల్లెలూయా. చూడండి, మనం చూసుకుందాం రోమీయుల రాసిన పత్రిక ఐదో అధ్యాయం 3 వచనం చూద్దాం. 5:3 చూడండి. అయితే అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను ఎరిగి కలుగుజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడదుము, ఎందుకనగా ఈ దీక్ష మనను సిగ్గుపరచదు. స్తోత్రం. హల్లెలూయా. చూడండి, శ్రమ ఓర్పు పరీక్షను కలుగుజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడదుము, ఎందుకనగా ఈ దీక్ష మనను సిగ్గుపరచదు. ఆయనలో ఉన్న మనము అలాగ ఉంటే మనకు సిగ్గు పడాల్సిన అవసరం మనకు లేదండి. చాలా అంటా ఉంటారు, వీడు దేవుడు నమ్ముకున్నాడు, ప్రభుని ఎరిగాడు, చర్చికి వెళ్తున్నారు, అన్ని శ్రమలే, అన్ని బాధలే, అన్ని కష్టాలే అని చెప్పి అనుకుంటారు. కానీ మనం సిగ్గుపడాల్సిన అవసరం మనకు ఎంత మాత్రం లేదండి. సిగ్గుపడి పడి మనం చేయటం లేదు. కారణం ఏంటంటే ఆయన కోసం మనం శ్రమ పడుతున్నాం, ఆయన కోసం మనం బాధపడుతున్నాం, ఆయన కోసమే మనం జీవిస్తున్నట్లుగా మనం ఉంటే మన ఈ లోకం మనల్ని వేలిపెట్టి చూపించినప్పటికీ, మనం ఇట్టి ఇన్ని మాటలు అన్నప్పటికి కూడా, ఇన్ని దుష్టుల మాటలు పలికినప్పటికి కూడా సిగ్గుపడాల్సిన అవసరం మనకు లేదండి. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకనగా అంటే దేవుడు మన కోసమే ఈ లోకానికి వచ్చాడు. ఎక్కడికైనా సిగ్గుపడలేదండి. ఎందుకనగా అంటే ఆయన ఐశ్వర్యవంతుడు అయినప్పటికీ కూడా ఆ ధనం వదిలిపెట్టేసి ఐశ్వర్యవంతుడు ఉండి కూడా ఈ భూలోకానికి మనం ధనవంతుడిగా చేయాలని దరిద్రంగా ఎందుకు వచ్చాడంటే ఆయన సిగ్గుపడలేదు. ఎందుకనగా ఆయన వడ్రంగకు పని కూడా చేశాడు. స్తోత్రం. హల్లెలూయా. 30 సంవత్సరములు ఆయన లోకమంతటా సంచారం చేశాడు. 3 సంవత్సరములు వాక్యాన్ని ప్రకటించాడు దేవుడు మన యేసుక్రీస్తు వారు. ఆయన జ్ఞానం బోధించేవారు ఎవరు ఉన్నారు లోకం మీద? ఆయనకంటే జ్ఞాన కొంతలు ఎవరు ఉన్నారు లోకం మీద? ఎవరు లేరు. స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అయితే ఎందుకనగా ఈ నిరీక్ష మనం సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మా హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. వీలు అనగా మనం ఇక బలహీనం అయి ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. యుక్త కాలము క్రీస్తు మన కొరకు చనిపోయాను. క్రీస్తు మన కొరకే చనిపోయాడండి. స్తోత్రం. ఆయన సావాల్సిన అవసరం ఏంటి? ఆ మహామహుడి యొక్క తేజస్సును బట్టి, తేజమైన దేవుడిని బట్టి, అక్కడ పరలోకమందు నివసించినటువంటి దేవుడు ఈ భూలోకానికి రావాల్సిన కారణం ఏంటి? ఈ మానవుని కోసం అన్ని హింసలు పడాల్సిన అవసరం ఏంటి అనగా అంటే మనము కూడా ఆయన చేతి పనులం కనుక, ఆయన కుమారులం కనుక, ఆయన కుమార్తెలము కనుక, ఆయన దేవుడు కనుక, మన ప్రజలము కనుక, మన కోసం ఆయన ఎంతో పోరాటముతో కొరలతో కొట్టినప్పటికి కూడా, వీపు చీల్చబడినప్పటికి కూడా, ఆయన చేతులకు మేకులు కొట్టినప్పటికి కూడా, పాదం మేకులు నాటినప్పటికి కూడా, తలకు ముళ్ళ క్రీడ గుర్చినప్పటికి కూడా, పక్కల బల్లె పోటు పొడిచినప్పటికి కూడా ఒక్క మాట కూడా ఆయన వారిని ఏమి మాట్లాడలేదు. ఏమన్నా తండ్రి వీరేమి చేయి, వీరి క్షమించమని చెప్పి క్షమాపణ జ్ఞానం కలిగి ఉన్నాడు కానీ దేవుడు. మనమైతే కొంత ఏదైనా ఒక మాట మాట్లాడితే ఎమ్మటి ఏదో ఒక మాట మాట్లాడుతూ ఉంటాం. ఎందుకనగంటే మనలో ఓర్పు లేదు, సహనము లేదు. అంత సహనము ఓర్పు లేదు. దేవుడు మన పక్షా నుండి మనలను అతిథిగా చేయాలని, వ్యక్తిన స్థానంలో నిలబెట్టాలని దేవుడు మన కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అయితే దేవుడు మన తన ప్రేమ నిలబడుచున్నట్లు అనగంటే మన యొక్క పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎందుకంటే పాపము చేసిన వారమై ఉంటే మన పాపము నిమిత్తమే వారు ఆయన చనిపోయాడ. పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎందుకంటే పాపం విషయమై ఆయన మృతి పొందాడు, కానీ నీతి విషయమైన మృతిని జయించినటువంటి దేవుడే ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకనగంటే పాప క్షమాపణ కోరుకోమని ప్రభు మన పక్షాన నుండి ఆయనే చనిపోయి తిరిగి మూడు లేచినటువంటి దేవుడే ఉన్నాడు. ఆయన నశించి చనిపోవడం చూడగా, ఆయన యొక్క మరి సమాధిలో ఆయన ఉంచబడినటువంటి స్థితి చూడగా, ఆయన బాప్తిస్తున్నారు మనం కూడా అలాగే చనిపోయే వారమై ఉన్నామని ఆయన యొక్క సాదృశ్యంగా దేవుడు మనల్ని కూడా అన్నాడు. ఒక మాట ఏమన్నాడు దేవాలయం కడుకు వచ్చానంటే, ఈ యొక్క మందిరమును యాలయం పడగొట్టము 3 దాన్ని లేపించబడినట్లు రీతిగానే దేవుడు భూగర్భములో 3 దినములు ఆయన ఉన్నాడు. కానీ ఆయన సమస్తం కూడా ఆయన తీర్పు పొంది తీర్పులో జయించి మృత్యుంజయుడై ఆయన మనలను లేపటానికే సజీవుడై ఉన్నాడు. హల్లెలూయా. అలాగే చూడండి, ఒక మాట చూద్దాం. ఆయన నమ్మగలిగిన దేవుడు మన పక్షం మన కోసం ఆయన మన పాపం నిమిత్తమే ఆయన చనిపోయాడని ఇక్కడ లేఖనములు తేటగా మనకు చూపిస్తూ ఉన్నారు అపొస్తలుడైన పౌలు. చూడండి, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమ నిలబడుచున్నాడు. ఎట్లనగా మన యొక్క పాపులమై ఉండగా, అయితే ఒక పాపులమై ఉన్నటువంటి విషయంలో చూసినట్లయితే మనమైతే
పాపిని ఎవరెవరు క్షమించమండి. నీతి మంత్రులు ఒకవేళ మనం చనిపోవచ్చు, కానీ దుర్మార్గుడు కొరకు, హంతకుడు కొరకు, పాపి కొరకు మనం ఎవరైనా మనం చనిపోతామా? లేదు. కానీ వాడిని ఇంకా మనం దూషిస్తూ ఉన్నాడు. మంచివాడు కాదు, వాడు చెడ్డవాడు. జరగడం మంచిది, వాడు సావటమే మేలు. వాడు ఎందుకు బతికిన అనవసరం అని చెప్పి మనం అనుకుంటా ఉంటాం. అతను ఇంకా మనం నిందిస్తాం, దూషిస్తాం. కానీ దేవుడు అలా కాకుండా పాపుల మీద మనలను తన ప్రేమ చేత, ఏది చేత? ప్రేమ చేత మనలను బ్రతికించాడు. స్తోత్ర హల్లెలూయా. చూడండి, ఇంకా చూసుకుందాం. ఏ గ్రంథంలో మాట ఉన్నది? 10వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. చర్మంతోనూ మాంసంతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతో నన్ను సంధించితివి, జీవము అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ రక్షణ చేత నా ఆత్మను కాపాడితివి, అయినను నా లోపమును గురించి నీవు నీ హృదయములలో ఆలోచించితివి. స్తోత్రం హల్లెలూయా. చూడండి, సమస్య నిర్మించినవాడు ఆయనే. చర్మంతోనూ మాంసంతోనూ ఆయన కప్పి, ఎముకలతోనూ నరములతోనూ సంధించి జీవును అనుగ్రహించి నా ఎడల కృప చూపించితివి అని, నీ రక్షణ చేత నా ఆత్మను కాపాడితివి, అయినను నా లోపములను బట్టి, నా లోపములను గురించి నీవు నీ హృదయములలో ఆలోచించితివి. స్తోత్రం హల్లెలూయా. అన్నీ చేశాడు దేవుడు. సమస్య నిర్మించాడు. ఎముకలకును నరములకును మాంసమును పొదిగించి సమృద్ధిగా మనల్ని సమస్తంగా ఆయన యొక్క స్వరూపంలో చేసుకున్నాడండి దేవుడు. కానీ మన హృదయ కాఠిన్యాన్ని బట్టి మనం ఆయన దూరం అయిపోతా ఉన్నాం. స్తోత్రం. అందుకే అన్నాడు హృదయములో ఆలోచించితి అని చెప్పి. ఎందుకు ఆలోచన అంటే మనం మంచివారు కాదు సంగతి తెలుసు. ఆయన మామిడి చెడ్డవాళ్ళ సంగతి ఎప్పుడూ తెలుసు. కనుక ప్రభు ఏంటంటే దుష్టుల ఆలోచన నడవక కారణం ఏంటంటే దుష్టి యొక్క సంతానమైన మనలను దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క దైవ కృపకు పాత్రలుగా చేసి దైవ కుమారులుగా చేయడానికి దేవుడు మన కోసమే ఆయన ఈ లోకానికి వచ్చినట్టు మనం చూస్తూడని ఏమంటున్నాడు బాబు. చర్మంతోను మాంసంతో నీవు నన్ను కప్పితివి, ఎముకలతోను అరములతో నన్ను సంధించితివి, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. జీవం ఆయన జీవమైన దేవుడు కనుకనే, జీవంగల దేవుడు కనుక ఆ జీవాన్ని మనలో దాచినట్టు దేవుడు మనకున్నాడు కనుక మనం ఎలా ఉండాలంటే మనం కూడా జీవించేవారుగా ఉండాలి. కానీ చనిపోయిన వారిగా ఉండకూడదండి. హల్లెలూయా. మనం ఎప్పుడో చనిపోయాం. ఎప్పుడు చనిపోయాం? ఈ లోకంలో ఉన్నప్పుడు, పాపంలో చనిపోతూ ఉన్నప్పుడు, అనేక అక్రమాల్లో, అన్యాయంలో, దుర్నీతి, దుష్టత్వం చనిపోయిన ఉన్నప్పుడు మనల్ని దేవుడు ఏం చేశాడంటే మా ఆయన ద్వారా మనల్ని రక్షించి మనల్ని ఆయనలో బ్రతికించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. జీవన దేవుడు కనుకనే ఆయన జీవన దేవుడు పక్షం మనం కూడా ఉంటే మనకి విరోధి ఎవడు లేడండి. స్తోత్రం. చూద్దాం అన్నమాట. ఏబ్రీ 5వ అధ్యాయము 17వ వచనం. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడు దేవుని శిక్షను పునికిరింపకము, ఆయన గాయపరిచి గాయము కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరుచును. స్తోత్రం. చూశారండి, దేవుడు ఇష్టమైన వారిని గద్దిస్తాడంటండి. ఎందుకనగా అంటే వీడు నాకు ఇష్టమయ్యాడు కనుక వీడి చెడు కార్యక్రమంలో ఉండకూడదు, చెడు నడతలు నడవకూడదు, దురుద్దేశాలు ఉండకూడదు, దుష్టతగా జీవించకూడదు. వీడు నాకు ఇష్టడు కనుకనే అతను నేను గద్దిస్తున్నాను. స్తోత్రం హల్లెలూయా. చూడండి, ఏమన్నా నేను దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు అంట. దేవుడు ఇప్పుడు గద్దిస్తాడు అప్పుడు మన ధన్యులు. ఎందుకనగా అంటే గద్దింపులో ఏదో మనకు సంతోషం ఉంటుంది. ఆ గద్దింపులు మనకు దీవెనలు ఉంటాయి, గద్దింపులు మనకు ఆశీర్వాదాలు ఉంటాయి, గద్దెంపులో మనకు ఆరోగ్యం ఉంటుంది, గద్దెంపులో మన సమస్తం కూడా మనకు జ్ఞానము కలుగుతుందండి. స్తోత్రం హల్లెలూయా. గద్దించిన కుమారుడు జ్ఞానవంతుడు అంట. గద్దెంపుకు లోబడి కుమారుడు జ్ఞానవంతుడు. అలాగనే దేవుడు కుమారుడిని మనము ఆయన గద్దించినప్పుడు కొన్ని బాధలు, కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని ఇరుకులు మనకు తటాస్తాయి. కానీ వాటన్ని తీసివేసేది దేవుడేనండి. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు ఒక మాట, దాది ఉన్నాడంటే నీతిమని అనేక శ్రమలు అని చెప్పన్నాడు. ఏమన్నాడు? నీతిమని అనేక శ్రమలు, వాటిని తప్పించేవాడు యెహోవాయే. స్తోత్రం హల్లెలూయా. ఎందుకనగా అంటే తప్పించేది ఆయనే, గాయపరిచేది అయిపోయినాడు. గాయము ఆయన గాయపరచి గాయమును కట్టునంట. గాయపరిచి గాయమును కట్టును. ఎందుకనగా అంటే మనం గద్దించినప్పుడు ఒక మనం ఎప్పుడైతే దేని వైపు చూడపోతామో, దేవుడిని ఎప్పుడైతే మనం ఎరగకుంటామో, ఆయన ఎప్పుడు లోపడకుండా ఉంటామో, అప్పుడే దేవుడు గద్దిస్తూ ఉంటాడు. ఎందుకంటే గద్దిస్తాడంటే ఆయన ఎందుకు గాయపరుస్తాడు అంటాడంటే మనం ప్రభువు నమ్ముకున్నాం, నమ్ముకున్న తర్వాత బాప్తిస్వం పొందాం, పరిశుద్ధాత్మం పొందుకున్నాం, భాషలతో మాట్లాడుతున్నాం, పాటలు చక్కగా పాడుతున్నాం, వాక్యం చక్కగా చదవగలుగుతున్నాం. కానీ మన తలంపులు, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన జీవితాలు ఎలా ఉన్నాయి? అయితే దేవుడికి అవి ఇష్టంగా లేవుంటాయి. అందుకే ఆయన గాయపు చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయన గాయము, ఆయన గాయపరచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థత పరచును. ఎప్పుడైనా నువ్వు వింటావో ఆ గాయాన్ని మానిపోతాడండి. ఇప్పుడు వినలేదో ఆ గాయాలు ఇంకా చెలరేగుతూ ఉంటాయి. ఎందుకంటే శ్రమల ద్వారా, అనేక ఇబ్బందుల ద్వారా, అనేక ఇరుకుల ద్వారా నీకు శత్రువులను ఆయన
నీ ఆ యొక్క నీ మీద కొన్ని శత్రువులు కూడా పంపిస్తాం, ఎందుకు శత్రువులుగా సాతాను యొక్క ప్రయోగాలు కలిగి ఉంటాం మనం. దేవుడి ప్రార్థనపడి మనం చేయకుండా ఉంటాం, అప్పుడే దేవుడి యొక్క మనకు దూరం అయిపోతూ ఉంటాం. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దీనికి దగ్గరగా అవుతూ ఉంటాం, విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు దీనికి దగ్గరగా ఉంటాం, బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు దేవునికి దగ్గరగా ఉంటాం, దేవుడితో మాట్లాడినట్టుగా ఉంటాం మనం, మాట్లాడుతూనే ఉంటాం దేవునితో. మోషే చూడండి, 40 సంవత్సరం రాత్రి పగలు 40 దినాలు ఆ సినాయి కొండపైన ఆయన ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమైనతో మాట్లాడాడు. దేవుడు స్తోత్ర, మోషే యొక్క ముఖ చర్మము ప్రకాశించిందని చెప్పారు. ఇశ్రాయేలును చూసి ఆ ముఖం చూడటానికి వెరిచి భయపడతారండి, చూశారండి. అలాంటి మనం అలాంటి స్వరూపం మనం కలిగి ఉండాలి, కలిగి ఉండాలి. ఆ స్వరూపం కలిగి ఉన్నట్లయితే దేవుడు మన పక్షాన నుండి మనలను దీవిస్తూ ఉంటాడు. చూడండి, ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయనే చేతులే స్వస్థత పరుచును. ఆయన చేతులు తప్పించుకునేవాడు ఉన్నాడా? ఎవరు తప్పించుకోలేదు ఆయన చేతులు. కానీ దేవుడు మనకున్నప్పుడు మనకు అసాధ్యమైంది ఏమీ లేదండి. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మనం చూసుకుందాం ఏబు గ్రంథం 4:5-6. అయితే ఇప్పుడు శ్రమ నాకు కలుగగా నీవు దుఃఖక్రాంతుడు అయితివి, అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ రక్షణకు ఆధారము కాదా? స్తోత్ర హల్లెలూయా. అబ్బా ఎంత గొప్ప మాటలు చూడండి. ఏమన్నాడు ఇక్కడ? అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖక్రాంతుడు అయితివి. శ్రమ వచ్చింది దుఃఖిస్తూ ఉంటాం మనం, సంతోషం వచ్చినప్పుడు ఆనందిస్తూ ఉంటాం. ఎక్కడ లేని సంతోషం, ఆనందం, సంతోషం ఎలా వస్తుందో దుఃఖం కూడా అలాగే కలుగుతూ ఉంటుందండి మనిషికి. మనిషి జీవితంలో కొన్నాళ్ళు వెలుగు కొన్న చీకటి అన్నట్లుగా కొన్నాళ్ళు శ్రమ, కొన్నాళ్ళు సంతోషం, ఆరోగ్యం ఉంటూ ఉంటుంది. శ్రమలో ఏందో చేపడం అనుకోండి, మనకెంతో సంతోషకారం. హలో చూడండి ఏమన్నా, అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖక్రాంతుడు అయితే అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ వ్యధా ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నిజంగా నువ్వు భక్తుడు అయితే, దేవుని నమ్ముకున్న వాడివైతే, దేవుని నమ్ముకున్న వారైతే నువ్వు ధైర్యంగా కలిగి, ఎందుకంటే ధైర్యం కలిగి ఉంటే ఎందుకనగా అంటే ఈ కార్యము నేను చేస్తూ ఉన్నాను, ఇది నాకు సఫలం అవుతుంది, ఈ పని నేను చేస్తూ ఉన్నాను, ఆ పనులు నాకు దేవుడు తోడుగా ఉంటాడు, పలాని వ్యాపారం చేస్తూ ఉన్నాను, ఆ వ్యాపారాన్ని అభివృద్ధి పొందుతాను, నేను పలాని కావాలని అడిగారు నాకు సఫలం అవుతుందని చెప్పి నువ్వు ధైర్యంగా ఉంటావండి. ఎందుకనగంటే దేవుడు నీ పక్షం ఉన్నాడు కనుకనే. నువ్వు బహుధైర్యంగా ఉండగలిగే యొక్క శక్తి దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. చూడండి, అయితే ఇప్పుడు నీ శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖక్రాంతుడు అయితివి. శ్రమ ఏబు గారికి చూడండి, ఆ దానికి తెలియడైన ఎలీఫర్ ప్రత్యుత్తరం ఇచ్చాను, ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడి నడల నీవు వ్యసనము కలుగునా? నీకు వ్యసనము కలుగునా? అయితే వాదింపక ఎవడు ఊరకుండు ఉండగలడు? అనేకులను నీవు బుద్ధి నేర్పినవాడవు, బలహీనమైన చేతులను బలపరిచినవాడవు. నీ మాటలో తొట్టిల్లు వానికి ఆదుకొని ఉండెను, కుంగిపోయిన మోకాలు గల వానిని నీవు బలపరిచితివి. స్తోత్ర హల్లెలూయా. అనేకులు చెబుతా మనం బోధ చేస్తూ ఉంటాం, ఇలా ఉండమ్మా, అలా ఉండమ్మా, దేవుడిని కాపాడుతా, రక్షిస్తాడమ్మా, యావి నీకేం చేయదు, ఈ బాధ నీకేం చేయదు, ఈ రోగం ఏం చేయదు అని చెప్పి చెప్తా ఉంటాం. క్యాన్సర్లు పోతాయి అంటాం, గుండెపు జబ్బులు పోతాయి అంటాం, కిలో రాళ్ళు పోతాయి అంటాం, రకరకాలుగా మనం చెబుతూ ఉంటాం, వాక్యం బోధిస్తూ ఉంటాం. కానీ ఈ సేవకుడు కొంచెం రోగం రాగానే భయపడతూ ఉంటాడు అలా. ఎందుకనగా అంటే ఏమవుతుందో, ఏమి జరుగుతుందో, ఎవడని ఏమైనా చేశాడేమో, శాతపడి చేశాడేమో, ఏమండి అని ఎందుకు అనుకుంటున్నావు? నీలో ఏమి లేదు, భక్తి లేదు. స్తోత్రం హల్లెలూయా. చూసావా, భక్తి మనలో లేకపోవడం కారణము భయానికి కారణమండి. స్తోత్రం, భయపడతా ఉంటాం, ఇది చేస్తే ఏమవుతుంది, అది చేస్తే ఏమవుతుందో. ఈ వాక్యం చెప్పి వచ్చాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఆ దెయ్యం పట్టుద్దాం, ఈ దూత పట్టుద్దాం అనుకుంటా ఉంటాం. కానీ నువ్వు నిజమైనటువంటి యథార్థ ప్రార్థనలు చేసినట్లయితే, దేవుని సముఖం మోకరికి ప్రార్థన చేసి ఉపాసాలు గడుపుతూ ఆయన సముఖం నిలబడినట్లయితే నీవు దేవుని యొక్క కృప పొందుకుంటావు, మహా గొప్ప ధైర్యం కలిగి జీవిస్తావు. హలో చూడండి ఏమన్నాడు ఇక్కడ, కృంగిపోయిన మోకాలను వాటిని నీవు బలపరిచితివి, అయితే నీ ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖక్రాంతుడు అయితేవి. అనేకులకి మనం ఓదార్చాం, కుంటి వారిని లేవనిస్తుంటాం, గుడ్డి వారిని చూపునిస్తుంటాం, దేవుని పేరును బట్టి నడిటి వారిని నడిపిస్తూ ఉంటాం, అనేకులకి రక్షణ నడిపిస్తూ ఉంటాం. కానీ మనకు కొంచెం బాధ కలగానే మనం ఏం చేస్తామంటే, ఇంకా ఇక్కడ ఉన్నాడు దేవుడు, ఉన్నాడంటావా లేడంటావా, ఉన్నాడా లేడా చెప్పి మనమే సందేహపడతా ఉంటాం. చూడండి, ఎన్ని బాధలు దేవుడు మన కోసం భరించాడు, మన గాయముల ద్వారా ఆయన గాయపరచబడ్డాడు,
మన ఎక్కడ పాపము ద్వారా ఆయనే పాపిగా ఆ సిలువలో ఆయన మరి ఒక రిక్తునిగాను ఒక హింసకుడుగాను ఆయన హింసించారండి అనేక ప్రజలు. స్తోత్రాలు చూడండి, జ్ఞాపకము చేసుకొనము నీ నిరపరాధి అయినా ఒకడు ఎప్పుడైనా నశించేనా. అబ్బా స్తోత్ర, ఏ మాటలండి! నిరపరాధి ఎప్పుడు చచ్చిపోతారా? వాళ్ళు సావరు. నిర్దోషి ఎవరు శిక్షించడానికి వీలు కాదు. ఖచ్చితంగా విధించినప్పటికీ కూడా దేవుడు తన పక్షాన నుండి అతను విడుదల చేస్తాడు దేవుడు. హల్లెలూయా. చూడండి, ఎవడే నశించిన యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమయ్యా. ఎన్ని చెప్పి గద్దిస్తా ఉన్నాడు స్నేహితుడు. ఎవరు అయినా తెమానీయుడైన విలిఫజర్ ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను అతనికి అని చెప్పి కనుకనే చూడండి. ఇంకో మాట చూసుకుందాం. ఆది కాండము 22 అధ్యాయంలో అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే, అబ్రహామ నీకు ఒకడైన కుమారుణ్ణి నాకు బలిగా అర్పించు అన్నప్పుడు అతడు ఏమీ కూడా మాట్లాడక, ఇంటి కుటుంబాలు కూడా ఏమీ కూడా చెప్పక, ఇద్దరు పనివారిని తీసుకొని గాడును తీసుకొని కుమారుని తీసుకొని ఆ ఒరేబు కొండకు వెళ్ళిపోతూ ఉన్నాడండి. స్తోత్రం, హల్లెలూయా. వెళ్ళిపోయిన తర్వాత కూడా వెళ్తే మార్గంలో కొంత దూరం పోయిన తర్వాత అంటున్నాడు కుమారుడు, అంటున్నాడు, తండ్రి కట్టెలో ఉన్నాయి, మరి నిప్పు ఉంది, దహన బలికి గొర్రె పిల్ల ఏదో చెప్పని ఆ తండ్రిని అడుగుతూ ఉన్నాడండి. చూశారండి ఎంతటి మరి విశ్వాసం. ఇసాకు తెలుసు నా తండ్రి తీసుకెళ్తున్నా వెళ్దాం చెప్పి అనుకున్నాడే, కానీ అతను కూడా బలి అర్పిస్తాడని సంగతి అతను కూడా తెలియదు. కానీ అబ్రహాకు తన యొక్క చిత్తం ప్రకారం ఆజ్ఞ ప్రకారంగా మాట ప్రకారంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అబ్రహం అన్నాడు కదా, అయ్యా ఆ గొర్రె పిల్లను దేవుడే యెహోవే చూసుకున్నాడు. అలాగనే దేవుడు భారం వేసినట్లయితే మన సమస్యలు దేవుడు చూసుకుంటాడండి. మనకున్న కష్టాల్లో బా సమస్యలు ఆయనే చూసుకొని మనతో ఉండి మనం నడిపిస్తున్న దేవుడే ఉన్నాడు. కనుకనే ఈ శ్రమ దినాలలో దేవుడిని జ్ఞాపకం చేసుకున్నట మనకెంతైనా ధన్యకారం. ప్రార్థన చేద్దాం. దేవుని కొనియాడటం ఎంతైనా మంచిది కనుక మనం అలాగ చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఒక మాట ఏమన్నాడు అక్కడ ఆది కాండంలో చూద్దాం. ఒక మాట చూసి మాట్లాడదాం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదను గంతలు కట్టి తన పనివారిని ఇద్దరిని తన కుమారులను ఇసాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనకు చెప్పిన చోటికి వెళ్ళాను. స్తోత్రం. చూసారా, మాట ప్రకారం వెళ్ళాడు, చెప్పిన పని చేశాడు. అబ్రహాము ది యొక్క మాట విని కనుక అది అతనికి నీతికి విశ్వాసంగా అది అభివృద్ధి. కనుకనే ఈనాడు మనం కూడా ఆయన ఆజ్ఞ ప్రకారం జీవిద్దాం, అలాగ ఉందాం. మరి ఇలా ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. అలాగే మరి లివింగ్ గాడ్ ఛానల్, మరి మీలో ఎవరైనాను వాక్యం చెప్పాలని ఉద్దేశం కలిగి ఉన్న వారైతే చెప్పవచ్చును వచ్చి. అలాగే పాటలు కూడా కార్యక్రమం ఉంటుంది, ఆ పాటల కార్యక్రమం కూడా మీరు పాల్గొని దానిలో పాటలు పాడటానికి కూడా మంచి వాతావరణం మంచిగా మనకు అనుకూలమైనటువంటి సమయంలో ఉన్నాం కనుక మనం ఎవరైనా వచ్చి పాటలు పాడితే దీన్ని మహిమపరిచినట్లు వాక్యం చెప్పినా పాటలు పాడినా దేవుని యొక్క పరిచర్య చేసినట్లకే కనుక అందరూ అలాగ రండి. మరి కొద్ది మాటలు దేవుడి దించిన ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవగల మా యేసయ్య, జీవాధిపతి నాయన, నీకు వందనములు స్తోత్రాలు ప్రభువ. ఇంతవరకు ప్రభువ ఇదిగో నీకు శ్రమల యొక్క దినాల్లో ప్రభువ కొన్ని మాటలను వారు తెలియజేసిన విధానం బట్టి నీకు వందనం ప్రభువ. మాతో మాట్లాడారు, ముచ్చటించారు ప్రభువ. ఇదిగో నాయన దేవుడు మా పక్షం ఉండగా మాకు విరోధి ఎవరని ప్రభువ వాక్య సెలవుచ్చినట్టుగా రీతిగా మాకు ఈ లోకములు ఎవరు విరోధి లేకుండా మాకు సహాయం వచ్చేయండి. అంశం ఏదైనా ప్రభువ ఇదిగో ప్రభువ శ్రమలేందు అతిచేపడుట ఎంతైనా మేలు కనుక నేను విశ్వాస జీవిత ముందు కొనసాగబోయే భాగ్యం మాకు దయచేయమని యేసు పరిశునామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.